స్వామి, వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించి ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సింది. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సాన్యం ఇద్దావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి, కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్? బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు, కానీ అగ్గిపెట్టు ఒకసారి. నువ్వు అగ్గిపెట్టాడుగా, కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలాగెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లన్నీ. నేను ఎప్పుడు లెక్కట్లేదు, కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులు ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరు? నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది కుదురుతుంది? కుదరపోతే సిగరెట్ చేసినట్టుగా ఉంది. ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క, ముందు ముందు అలా పెడుతుంది. బాబు సౌండ్ ఇచ్చారా? రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ ఏ వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుచినట్టే ఉంది, ఎక్కడో నూతులు వస్తున్నట్టుగా ఉంది. కరెంటు బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంటు బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామంటే బయట నుంచి గానీ ఉంటా స్పీకర్ కట్టేయండి సార్. ఓ సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా అని దుబ్బడగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాగా వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త మొత్తం వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు? కరెంటు బిల్లు? ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీ దుబ్బ దగ్గ వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు, సిగ్గుపెట్టేట. సిగ్గాన తలకాయ గొంతు పోయేట తరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కరెంటు బిల్లు బద్దలైపోతాయి. వీడు మొహం, మన 2 కరెంట్ బిల్లు ఎప్పుడు బద్దలైపోయినాయి, ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేప్ రికార్డ్. మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? రెండు నిమిషాలు వింటే నా శివులు ఎంటర్ అన్ని రాలిపోయి. పాప వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఈ ఫ్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి అప్రయమండే సార్. మరి పండగ దైదిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినాయన ప్లీజ్. తల్లి తల్లి, మా ఆవిడ అసలు లేడీస్ స్పీకర్, మళ్ళీ ఈ స్పీకర్లు పట్టుకెళ్ళి నేనేం చేసుకోను? తగ్గించడమేంటండి, ఎప్పుడో ఆఫ్ చేశాను, ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి ఉన్న మీ పుట్టింటికి తెలియాలా? చూడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చి తారా చూడైతే ఏంటి? ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా, లిప్ మూమెంట్ కి సౌండ్ సింక్ చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే ఇలా గోడౌన్ లోకి వెళ్ళింది. మీ మనవరాలండి? కాదు నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంటు బిల్లు. థాంక్స్. మరి నైట్ చేస్తాను. ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టాయి. ఎవరు నెంబర్ 1 ఖాతాలో ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్ దొరుకుతాయో ఏంటో. ఎస్ నేనే సునీల్, ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్, పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు ఉంది, అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను. ఛాన్స్ అంటే ఎవరికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం తెగిపోతా. పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్? కాదు లాస్ట్ డెస్టినేషన్. ఒక్క నిమిషం వచ్చే మన అనుబంధం తెంపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల 2 పీకిందనుకో,
ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికి తెలిసిన పరుపు ఇప్పుడు మాత్రం నీ పరుపు కొడతావేంటి సంపేయాలండి. ఈడు మీకు బీటు కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కొచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరుగుండదా? ఏంటి ఇది మీ తరి ప్లానా? అయ్యా థాంక్స్ అనియా. నేను మరీ నీకు యూజన్ త్రోగాలగా అంటున్నా, పని అయిపోయిందరూ పారిపోతావేంట్రా. సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేవన్ రాయ్. ఛీ, ఇదేం బతకండి? ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని, పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి కొండ చెత్తలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ కి? ఈ డ్రెస్ లో మీరు టార్జన్ సుందరలా ఉన్నారు. టార్జన్ నూర్ జన ఏంటి వెనకాల ఇంత ఖాళీ? వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ, నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు 1 స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్? నోట్లేవండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ వంత తీసుకో, ఇక మీద ఎప్పుడున్న బ్లౌజులు ఇలాగే కుట్టాలి. ఓకే యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వటానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయి ఉంటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ, ఇదిగో ఇది పెడతాను తీసుకు. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వు రా. అపరిచితుడు. మీ వంట రుచుకోండి, చూడటానికి తీసుకుని అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద నుంచి వచ్చిన తిప్పి చిత్రం. ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే, మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో, నా స్విచ్ లో ఏలెట్టేవనుకో మ్యాటర్ ఎర్రని తిరుగుద్ది. ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా ఇది ఎలా ఉంది? మీకు సారీ బాగుంది కదా బామ్మగారు? ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర, లేటెస్ట్ గా ఏదైనా షిఫాన్ చీర చూపించు. ఈ చీర చూడండి మేడం. ఈ సారీ ఎంత? 1300. ఒక్కసారి డోర్ కట్టిన కూడా పనిచేయవు, ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరి సరిగా అడుగుతున్నాను, 300 ఇస్తావా? అంత రేట్ ఏంది మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏ ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడగా అనుకున్నావు. ఈసారి చూడండి మేడం. ఈ చీర చీర బాగుంది కదా. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పులేదు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. అయ్యో బాబు అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయ్యుండొచ్చు కానీ సపోజ్
అది ఓపెన్ బావే ఉంటే, అదే డెప్త్ బావే ఉంటే, ఆ పిల్లాడు కెవ్వును అరిచి లోపల పడిపోయి ఉంటే. నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి ఒక నిమిషం చాలు, ఏడవడానికి అర నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. బన్సాలి బన్సాలి. సునీల్ లీలా బన్సాల, ఆ పేరు ఎప్పుడు లేదే? ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే, మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది, నేనెవరా? ఆ మాట నేను నిన్నడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండడానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వకలేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేనా? అవునండి, నేను బ్యాచులర్. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా? ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులర్. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. రాఘవేందరావు లాంటి డైరెక్టర్ కి జంజాల్ లాంటి రైటర్ దొరకవు. పదో మా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసురా. అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తానంటేంటి? వెల్కమ్, ఇదే నా ఫిలిం చాంబర్. ఇదేంటిది, ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకేదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు. నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది, కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటావు ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోడాను, వాడే నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6000. అయితే 2000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6000 అద్దెకి తీసుకుని అందులో సగం 2000 నాకు అద్దెకి ఇచ్చాడు, అందులో సగం 4000 నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6000 ఇచ్చేయండి. ఏయ్ సునీల్, చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు. రే చీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి, చెడు చెప్పు లేకుండా లైట్ అయిపోయింది? అమ్మయ్యా, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బలుబు ఆరిపోయింది? ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా? బలుబు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట? చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది. కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కార్ వస్తుంది. ఏంటయ్యా ఎదుగు గేటు తీసావు? కార్ వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినబడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా, వినపడింది వినపడింది. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా. కరెక్ట్ కరెక్ట్. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం కొంపదీసి నాయన. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ముసల వయసులో ఈ సత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఇటు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం బతికించవా? హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్ట్ చేయండి. 1 2 3 4. అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు ఎవడ పాడుతున్నాడు అండి, మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు, ఇప్పుడు పాటలు అవసరం అని. అరే మళ్ళీ పాటలు అంటారు? ఆ చెవిటోళ్ళు చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే, ఇది కావా? ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. రే, వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావేంటి? ఇదిగో ఆ మామిడి ఒకరు మండపానికి కట్టు. ఏం చెప్పింది కూడా అదే? నువ్వు అదే చెప్పావా? ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. అరే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులన్నా చెప్పండి, అంతే 6 తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు, అది ఎవరైనా పట్టుకుపోతే. అంటే నువ్వు గేటు కప్రా ఉన్నావా, అపార్ట్మెంట్ కప్రా ఉన్నావా? అది కాదు.
ఐసు కాసేపు కూర్చుంటావా, నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి, ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను. సరే అమ్మయ్య, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేనే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు, అందుకేనేమో. అయ్యో బాబోయే, కాలు తిమ్మరికి అమ్మా. ఏదో అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందున కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూతుగా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబోయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే నీ మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచే పడే. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళంటే ఒక్కడు కూడా కింద ఎత్తుకెళ్ళిపోతాగారు. ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో నన్ను దింపండిరా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్యవతిని పెద్ద మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోచేయ్యా. చూసావా పెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే బోసుకుంటుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామా అనుకోండి. నోరు మూసుకొని రామరామాని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా నువ్వు. అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకార్యం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు, కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు, లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా రెండు దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు, నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ, అదేనా మన కర్మ? ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్ట కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు. పైగా హ్యాపీ అంటే హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ ఏది చెయ్యొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదు. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడు ఒక పెద్ద లూజ్ అని నేను ఉన్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నాడు ఐసు. చెప్పిందో చెప్తావేంటి? ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ, వెళ్ళి వస్తాం. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా. అవును, ఏంటి నెల రోజులు ఉండే సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నావు సార్? నెలగా సార్, ఆరు నెలలు అయింది సార్. ఐదు నిమిషాల్లో ఏం చెప్తా సార? పది నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. ఐదు నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, ఐదు నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను? మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటో పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోళ్ళు గుడ్డోలు మొగోల మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటో మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే? ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారు ఎంత చెప్పించుకుంటావు? ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఓహో, ఈ టైం ఇస్తే తిరిగి చెప్పాను. ఐదు నిమిషాలు చెప్తావా? రెండు నిమిషాలు చెప్పాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను? అందులో మీరు పెట్టపట్టలాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. కట్ అయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా.
నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాగాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్, మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ థాట్ అయ్యా. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ అయ్యా. చూడండి యూత్ కి మార్క్ అక్కడ, చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో. మీరు చెప్పండి డియర్ రైటర్. మన బాబుజీ కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే 1 వరస్ట్ మార్నింగ్, లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్? టీయర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదు, అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో, ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ. అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో, ఇదో ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపులో వచ్చి పట్టుకుంటాను అన్నమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో, అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూలోనా? అది 2వ ట్విస్ట్ అండి. ఓహో, టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు. ఎరా, నీకు పాస్పోర్ట్ ఉందా? హాయ్ ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అన్నమాట. చున్నీ 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 కొన్ని కొన్ని కొన్ని. అద్భుతం, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 ఇయర్స్ ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా.